ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కోపిస్టిగా ఇంత యాంగ్రీ మ్యాన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే ఆ మాట అంటే రాజా రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. అంటే పేదోండి కదా ఒకప్పుడు, ఎమోషనల్ కూడా అవుతున్నా. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా అంతే. ఎందుకంటే నాకు అన్నీ అనుకునేలా జరిగింది. శ్రావణి నాకు నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఇప్పుడు దిగులు కానీ భయం కానీ బాధ కానీ ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వల్ల వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు ఒక చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా తప్పకుండా తప్పకుండా. అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేం లేవు శ్రావణి. రేపు ఏదైనా పుడికినా ఎవడైనా గొంతు గొంతు కూర్చున్నా కానీ చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60, నా భార్యకి నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీని చూపించు మాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఏడవద్దు, పిల్లలు ఏడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించదు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టం మురళి. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం? నా కుటుంబమే చూడాలి, నా భార్య నా బిడ్డ. నేను చెప్పాను నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీల్లేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అది నవ్వుతూ చెప్పు. ఇలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి, ఇలా అనేవాడు ఒకసారి, ఒకసారి ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కామ కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు. ఇట్లాంటివి చెప్పు, వచ్చినలా ఏడిపించవద్దు. ఏడుతూ నువ్వు ఏడవుతావు, అయ్యా అయ్యా నా మొగుడు పోయాడు అయ్యా, ఇట్లాంటివి వద్దు. నువ్వు ఫీల్ ఉంటుంది తెలియకుండా ఉంటుంది, గతుక్కుమంటావు ఇదవుతావు. అందుకని నేను లేకపోయినా నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నీ కుటుంబం అలాగని అమర్చేశా, అన్నీ అమర్చా. సడన్గా పోయాడే మా ఆయన, నేనేం చేయాలి లేదు. అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ, డబ్బులు మోసం లేదు, ఏమి లేదు, అప్పులు లేవు, ఏమి లేవు, అన్నీ పెట్టి అన్నీ పెట్టి వద్దు. నాకు చివరి కోరిక ఏంటంటే నేను చచ్చిపోతే నా పక్కన కూర్చొని ఇట్లాంటి పడితే ఆడవద్దు, కూర్చొని నా దగ్గర కూర్చొని పోయేదాకా నాతో నవ్వుతూ ఉండు. తెలియకుండా నా శవంలో కూడా మనసు ఉంటుందేమో నీకేం తెలుసు, నా మనసు అంత పడుద్దేమో. చచ్చిన తర్వాత తెలియదు కదా మనసు ఉందో లేదో, ఆ మనసే ఆనంద పడుద్దేమో. అందుకని ఏడవద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు. ఎవడు మక్కి కూర్చున్నా కానీ ఏడవద్దంటేనే లోపల రండి అని పిలువు. ఏడవ్వము అంటే కూర్చోబెట్టి నా ట్రావెలింగ్ వాళ్ళ లేని తెలియని ఉంటాయి కదా అవి చెబుతూ ఉండు, చెబుతూ ఉండు. ఆవిడే అయిపోయింది, ఆడగిలిపోయింది. తర్వాత ఫోటోలు ఇట్టు మన ఏమి ఉన్నాయి కదా, మన బెడ్రూమ్లో నా ఫోటో నీ ఫోటో పెట్టుకో, ఇప్పుడు పెట్టద్దు. అంటే మీరు చెప్తున్నవి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. కుటుంబానికి సాధ్యమా? మావిడికి మావిడి ప్రిపేర్ చేశా, ప్రిపేర్ చేసి మావిడికి ఇంత డబ్బులు తన పేరు పెట్టేశా ఆస్తులు. ఒకసారి పిల్లలు కొంతమంది ఎట్టుంటారో తెలియదు, ఎడిపోతారో, ఫారిన్ పోవచ్చు, కుడుకుడు పోవచ్చు. నీకు 50 crores నెలకి, నువ్వు 8-9 లక్షలు నెట్ నీకు వస్తుంది నెలకి, ఏమి చేయకపోయినా. అందుకో అన్ని చెప్పా అన్ని, నువ్వు మంచి వంట అమ్మాయిని పెట్టుకో, ఇల్లు ఉడిచే అమ్మాయిని పెట్టుకో, బట్టలు ఉడిచే అమ్మాయి పెట్టుకో, మంచి డ్రైవర్ని పెట్టుకో, ముగ్గురు ఇంట్లో పెట్టుకో, ఆడపిల్లల్ని పని చేసుకునే వాళ్ళని. సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళతో కారెక్కు, హాస్పిటల్కి వెళ్ళు వచ్చేయి, వాళ్ళతో గుడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళిపో. నువ్వు ఏడన్నా సపోజ్ తిరుపతి వెళ్ళాలి, దగ్గర ఉండే పని అమ్మాయిని తీసుకెళ్ళు ఇద్దరిని, వాళ్ళ కూడా ఇంట్లో ఫ్లైట్లో తీసుకెళ్ళు, ఆడ పెట్టు, నీ రూమ్లో పడుకోబెట్టుకో, వాళ్ళ బిడ్డలాగాక అట్లా ట్రావెల్ చేయి. గుర్తొస్తుంటా కాబట్టి నవ్వుకుంటా ఉండు అలా చేశాడని చెప్పి. ఏడుతున్నావు అనుకో, ఇక నీకు నేను బ్యాడ్ లైఫ్ ఇచ్చినట్టు,
వెరీ బ్యాడ్ లైఫ్ నీకు ఇచ్చాను అనమాట. అందుకని ఎప్పుడో చేసినప్పుడు నవ్వుకుంటా ఉండు, ఇట్టా ఈ చొక్క అప్పుడు కొన్నాం కదా మేమిద్దరం అనుకుంటా ఉండు. ఏమో పైకి వెళ్ళిన తర్వాత నా ఆత్మ చూస్తుందేమో. అంటే యాక్సిడెంటల్గా చావ్ అనేది ఎవరు ముందు ఊహించలేరు, కానీ ఇలా ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం అనేది ఏంటి, అన్ని చావుకు సంబంధించి ఎందుకు ఆ కార్యక్రమాలకు సంబంధించి మీ క్రిమేషన్కి సంబంధించి ముందుగానే డిసైడ్ చేయించి మెంటల్గా ప్రిపేర్ చేయించి తీసుకొని మాట్లాడాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయి అంటారు, అంటే అవసరాలు ఎందుకు వచ్చాయి? అంటే ఎప్పుడైనా ఎవడైనా చావాల్సిందే. ది గ్రేట్ రామానాయుడు కూడా చనిపోయాడుగా, లెజెండరీ. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎప్పుడు ఏంటో అనేది ఒక్కోసారి మనం చెప్పలేము. నా భార్యకి ఇప్పుడు చెప్పా, ఇంట్లో మాట్లాడకప్పుడు చెప్పి పడుకొని కబుర్లు చెప్పుకుంటా అప్పుడు మొదలుపెట్టా. అట్లా చెప్పి 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 ఆమెని లైన్ పుస్ట్ ఏడ్చింది, తను ఏడ్చింది, నువ్వు లేకపోతే నేను ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఎందుకని, నువ్వు చచ్చిపోయినా నేను బతుకుంటాను గుర్తుపెట్టుకో అన్న, ఎవరు ముందు పోతే అని. అట్లా నేను ఏజ్ కాబట్టి నేను ముందు మగాడు కాబట్టి అందుకని యాడవను అనేదా తీసుకొచ్చే అప్పుడు మిగతా కూడా క్యాపిటీలు ఇచ్చి అన్నీ నవ్విస్తూ ఉండండి. లోపల నా మనసు ఉంటుంది ఏం తెలియదు, నీకేం తెలుసు, నా మనసు నవ్వుతూ ఉంటుందేమో. అంటే ఒక మరణం అనేది సంభవించినప్పుడు పరామర్శకి వస్తూ ఉంటారు, చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో ఉన్న అమెరికా ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వాళ్ళు, అవసరమైతే ఓ 2 రోజులు ఫ్రీజర్లో పెడుతూ ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు తప్పట్లేదు, అనివార్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పోసాని గారి డెడ్ బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు అంటే ఆగిపోతారా మీ అభిమానులు? గట్టిగా చెప్పా, మీ మీతో పనిచేసిన వాళ్ళు రాకుండా అసలు వద్ద చెప్పా, థ్యాంక్ యూ, బయట కూర్చోండి, కావాలంటే భోజనం తర్వాత భోజనం దినాక భోజనం చేసుకుని తప్ప నా బాడీ, నా భార్య, నా రక్త సంబంధికులు, నా కొడుకులు చూడాలి. ఎందుకంటే ఎవరన్నా సానుభూతి అయ్యో పాపం చచ్చిపోయాడు రా అదే ఇట్లాంటివి నేను వింటే చూస్తాను నాకు కోపం వస్తుంటుంది. అది నాకు నేను చనిపోయిన తర్వాత ఇట్టన్నా అనుకో మావిడికి ఇంకా భయం వేస్తుంది, నా పిల్లకి ఇంకా భయం వేస్తుంది, ఏడుస్తూ ఉంటే అంత ఇన్సెక్యూరిటీ వచ్చేది, అమ్మో ఇంతమంది ఉడుతుందంటే నేను పోతే తర్వాత నేను ఏమైపోతాను. అన్నీ నెలకి మావిడికి 10 లక్షలు వస్తాయి, 9-10 లక్షలు మావిడికి, పిల్లలు కాకుండా పిల్లలకి వేరే వస్తాయి, అట్ట సెట్ చేసి పెట్టా అన్నప్పుడు నువ్వు ఇట్లా నువ్వు బెంచి కారు కొనుక్కో, ఎక్సలెంట్ కొనుక్కో, ఇది ఇల్లు, ఇది ఇప్పుడే 10 కోట్లు ఒకటే, వేరే అన్నీ పిల్లలకి ఇచ్చే పిల్లలకి ఇచ్చేసాం నువ్వు, అందుకని ఏడవద్దు. ఏడితే చెప్పటం ఎన్ని డబ్బులు చేసిపోయాడు, ఎప్పుడో ఎన్నాళ్ళు ఏడిపించాడు ఈ ముండా కొడుకు అంటారే, నవ్వుతుంటే సంతోషపడతాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడే అన్ని కబుర్లు చెప్పు, మా అక్కలతో కానీ, మా చెల్లెళ్ళతో కానీ, మా బామ్మర్దు. ఎంతమంది అండి సిస్టర్స్ మీకు? ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నేను. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇలా చేసేవాడు పెద్దన్న, ఇలా చేసేవాడు మీ తమ్ముడు, మీ అన్నయ్య, ఎట్లా అని అట్లా నీ పక్కన కొడుకు, వాడు కూడా కొడుకు నవ్వుతా ఆడాలి నా డబ్బాడి గురించి. అప్పుడు వెళ్తే నేను నిజంగా హ్యాపీగా పైకి వెళ్తాను, నువ్వు ఎడుతుంటే నేను ఎడుతో పైకి వెళ్తాను, నీ ఇష్టం ఆలోచించుకున్నా. చాలా తర్వాత అదిగో సరేలే ఏడవంలే, అట్లా అన్నీ మావిడికి అన్నీ మా ఇద్దరు అట్లానే ఉంటాం. ఆమె ఇప్పుడు ఆడ మనిషి ఎలా ఉంటుంది, ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎవరిదైనా కానీ మనిషిలో మగవాడు చెడిపోవటానికి, మగవాడు ఇంకా బుద్ధిగా ఉండటానికి భార్య ఆడదే కారణం, ముఖ్యంగా భార్య. భార్య ఎప్పుడు అట్రాక్షన్గా ఉండదు, ఎఫెక్షన్గా ఉంటుంది. అట్రాక్షను బయట ఆడలో ఉంటుంది. ఎప్పుడు మెడలో తాళి కట్టాము అట్రాక్షన్ అవుతుంది, ఇక ఎఫెక్షనే. ఎప్పుడు నా భార్య నేను ఎఫెక్షన్తో ఉంటాం, అట్రాక్షన్ అనుకో బ్రేక్ అయిపోయింది, ఎఫెక్షన్ బ్రేక్ అవుతుంది ఎప్పుడు. అందుకని ఎఫెక్షనేట్ కానీ 32 ఏళ్ళ నుంచి, అలాగే 30 ఏళ్ళ నుంచి ఆ ట్రావెల్ అయ్యాం. అందుకని అన్న ఏడవద్దు అని, అట్లా మేము అట్లా అది. అందుకని బయట కూడా నేను చాలాసార్లు అట్రాక్ట్ అయ్యా. అట్రాక్ట్ అయితే ఇట్లా మనం వీళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాం అనుకో, దొంగచాటుగా రేపు మావిడి తెలిసింది అనుకో, అదే పని మావిడి చేస్తే నువ్వు ప్రిపేర్ అయితే ఓకే, వాళ్ళు ఎవడు ఎట్టబోతే నాకెందుకు, రోజుకి ఒక అమ్మాయి అనుకున్నాం అనుకో,
నీకు మగతనం ఎలా ఉంటుందో ఆడదానికి ఆడతనం అలాగే ఉంటుంది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. తాళి పుట్టి కట్టకూడదు అప్పుడు. నీ మెంటాలిటీ రోజు ఒక అమ్మాయి. నేను అట్రాక్ట్ అవుతా ఎంతవరకు అయ్యానంటే నా కుటుంబం నాశనం కానంతవరకు, నా జీవితం నాశనం కానంతవరకు, నా భవిష్యత్తు నాశనం. నేను మాడతా, షేక్ అండ్ ఎత్తా, హక్ చేసుకుంటా. సినిమా ఇండస్ట్రీలో ఉండేది కాబట్టి. కానీ ఎంతవరకు వెళ్ళి 99% 100% అమ్మ అట్టుండ అంటే నేను, ఎందుకంటే వామో నేను ఎలా తిరిగితే ఇంటూ ఆడవాళ్ళు తిరుగుతారా అని లెక్క కాదు. మన్ని మనసా వాచ అన్నీ నమ్మేసింది, అన్నీ నమ్మేసింది. ఒక ఫ్రెండ్ లాగా, మొగ్గుల్లా కాదు. డబ్బులు తీసుకో, అన్నం ఉండు, ఈరోజు పప్పుచారు ఉండు, ఈరోజు వంకాయ కూర ఉండు, అది కాదు. నేనే ఏం పెడుతున్నారు ఈరోజు, మీరు ఏం తినిపిస్తున్నారు, అట్ట ట్రావెల్ అయ్యాం మేము, అట్ట ట్రావెల్ అయ్యాం. అందుకని తప్పులు 99% పక్కన పెట్టేశా. ఓకే, అది దీని వెనక ఇంత కథ ఉందంటారు. తెలిసినాయా మేడంకి మీ రిలేషన్స్కి సంబంధించి? రిలేషన్స్ అంటే ఈ వెదవపల్లి నుంచి చేయలే. ఓకే, వెదవపల్లి నుంచి చేయలే అంటే, అంటే సినీ ఇండస్ట్రీలో అవి కామన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎఫెక్షనేట్గా ఉండే, సరదాగా ఉండేవి తప్ప. అంతేగాని ఇల్లీగల్ కాంట్రాక్ట్లు పెట్టుకొని అక్కడ ఒక అమ్మాయిని పెట్టి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టి అవి లేవు. ఓకే, అవి సరదాగా ఎంతవరకు మాడతానంటే నాశనం కానంతవరకు. అంటే ఒక అమ్మాయితో సెక్స్ కాంట్రాక్ట్ చేస్తే నాశనం అయిపోయినట్టే. ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే, మామూలుగా అయితే జనరల్ శాస్త్ర ప్రకారంగా అయితే ఆడదానికి ఆకర్షించకుండా ఉంటుంది, మగాడికి చెల్లించకుండా ఉంటుంది. మగాడు ఎప్పుడు చెల్లిస్తుంటాడు కాబట్టి తప్పు కాదు, అది నేచర్ అని సమర్థించుకున్నాం అనుకో, ఆడది అదే సమర్థించకూడదు. ఆడదానికి ఆకర్షించకుండా ఉంటుంది అండి, వాడు ఆకర్షించాడు నన్ను ఏం చేయమంటారు? అవి ఎప్పుడు శాస్త్రాల దగ్గర పెట్టుకొని దాని ఎగ్జాంపుల్ చెప్పకూడదు. ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలి. అది 99% నేను మోసం చేయలే. అది 1% తిరిగానని కాదు, అంటే ఒకసారి చూడు అట్రాక్షన్ ఉంటుంది చూడు. అవునవును, రైట్. ఇండస్ట్రీలో మీకంటూ సంపాదించుకున్న అభిమానులు మీ క్యారెక్టర్స్కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని ఫేవరెట్ ఆర్టిస్ట్గా అనుకునే వాళ్ళకి ఇకపై సినిమాలు డే బై డే తక్కువైపోతూ ఉన్నాయి. ఎన్ని చేస్తారో ఫ్యూచర్లో తెలీదు, ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఈ రోజుల్లో మెసేజ్ మనం ఇస్తే ఆ మెసేజ్ తీసుకునే మనుషులు ఎవరు ఉండరు, లేరు ఉండరు. ఏముడుగుతారంటే ఎక్స్పీరియన్స్లు అడుగుతారు ఎక్కువ. సార్ మీరు డబ్బులేలా వసూలు చేస్తారు సార్ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి? చాలామంది ఎక్కడుతుంటారు కదా సార్, కొంతమంది ఎట్ట సార్ ఒకసారి మీరు నచ్చపోయిన నైట్ కూడా చేయనంటారు, ఎట్ట చేయకపోతే మరి సినిమాలు తీసేస్తారు కదా సార్, ఇలాంటి అనుభవాలు అడుగుతారు. అవి చెప్తాను నేను. అంటే మనం టైంకి వచ్చి టైంకి వెళ్తే మన జోలికి రారు. నువ్వు 9 రమ్మంటే 8 రావాలి, కానీ నువ్వు 10 వచ్చావు అనుకో, వాడి గంట నర పోయింది కదా ఆ ప్రొడ్యూసర్కి, నువ్వు మరి నైట్ 7:30 దా చేయి మరి. ఓకే, మరి అట్ట యూ హ్యావ్ టు పే. అందుకని ముందే చెప్పుకోవాలి, సార్ నేను కరెక్ట్గా 9:00 to 8:30 వస్తా, 6:30 వెళ్ళిపోతా. ఆ ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్ అవుతాడు అప్పుడు, అదే పోస్తాను టైంకి వస్తే టైంకి వెళ్తాడరా, ఎందుకు లేట్కి వస్తున్నాడు అంటాడు. అది అంతే తప్ప ఇలా ఉండాలి నేను ఎప్పుడు చెప్పను.